విశాఖపట్నంలోని జీవీఎంసీ 55వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేవీఎన్ శశికళ పోటీకి దిగారు. స్థానిక ధర్మానగర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆమె కార్యకర్తలు, అభిమానులు మహిళలతో కలిసి గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ చేపట్టే సంక్షేమ పథకాలను వివరించి అర్హులందరికీ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్చి 10న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని శశికళ ఓటర్లను ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలతో ధర్మానగర్ ప్రాంతంలో ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కేపీ రత్నాకర్, మాజీ కార్పొరేటర్ పిఎల్ పట్నాయక్, జూజురు గోవిందు, ఎర్రంశెట్టి శ్రీను, సిద్ధార్థ తదితర పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 55వ వార్డు ధర్మానగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55వ వార్డు అభ్యర్థినైన కేవీఎన్ శశికళ అడ్వకేట్నైన నేను ఈరోజు మా ముఖ్య నాయకులందరి మధ్యలో ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ప్రచారంలో భాగంగా అందరి గుమ్మం వద్దకు వెళ్ళి అడుగుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు వారి సొంతింటి కళ నెరవేర్చారని ప్రజలందరూ కూడా చెప్తూ ఇక్కడ జగనన్నకే మా ఓటని వాళ్ళు స్వయంగా నేను గుమ్మం దగ్గరికి వెళ్ళటంనప్పుడే వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే నా విజయానికి 100% ఈ ప్రచారమే దోహదం చేస్తూ ఉంది. నా 55వ వార్డులో మా ముఖ్య నాయకులందరూ కూడా వారందరూ కూడా ఈ ప్రచారంలో సహకరిస్తూ మేము గడప గడపకి వెళ్ళి మేము ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాము. వారందరూ కూడా చక్కగా జగనన్నకి అత్యధిక మెజార్టీ ఇస్తామని, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం నాకు మరియు మా నాయకులందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. రానున్న మార్చి 10వ తారీఖున జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన బలపరిచిన కేవీఎన్ శశికళ అని ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త మా కేకే రాజు గారు బలపరిచిన వ్యక్తిని, విజయసాయిరెడ్డి గారు బలపరిచిన వ్యక్తిని నాకు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకి అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరందరూ కూడా గెలిపిస్తారని, నేను జగనన్న పంపించిన వ్యక్తిగా ఆయన ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేలాగా, అన్నీ కూడా 100 రూపాయలు ప్రతి గుమ్మానికి అందేలాగా నేను కూడా చేస్తాను. మరియు ఈరోజు 55వ వార్డులో నా ప్రచారంలో భాగంగా నేను గమనించింది ఈ రోడ్లలో అపరిశుభ్రంగా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే వాటిలన్నింటికీ కూడా మన పరిశుభ్ర వాళ్ళతో ఫోన్ చేస్తాను. చేసి వాళ్ళ ఈ వార్డులు అందరూ కూడా క్లీన్ అండ్ క్లీన్గా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా వారందరికీ కూడా సాయంత్రం పూట దోమలు అవన్నీ చూస్తూ ఉన్నాను. ఇవన్నింటినీ కూడా నివారించడానికి మా పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి వాళ్ళందరితో కూడా, వాళ్ళందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అవన్నీ కూడా ఏవేవి సదుపాయాలు కావాలో అన్నీ చేస్తాను. ఇక్కడ రోడ్లు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా అన్నీ కూడా మేము మార్చి 10 తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాము. ఈ ప్రచారం భాగంలో ఇవన్నీ కూడా మేము ముఖ్య సమస్యలుగా భావించి అవన్నీ చేస్తానని వార్డు ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ నాకు రాబోయే 10వ తారీఖు ఎలక్షన్లో అత్యంత మెజార్టీ ఇవ్వాలని మా ముఖ్య నాయకులు అందరూ కూడా సహకారంతో నేను వెళ్తున్న ఈ ప్రచారంలో మీరందరూ ప్రజలందరూ సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్.